అందరికీ నమస్కారం ఎస్ఎం ఆటోమొబైల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎలెక్స్ స్కూటర్ రివ్యూ చేయబోతున్నాము ఫ్రెండ్స్ ఈ షోరూమ్ యొక్క అడ్రస్ వచ్చేసి హీరో ఎలక్ట్రిక్ షోరూమ్ అంకూర్ మోటార్స్ తాడ్బంత్ క్రాస్ రోడ్స్ దగ్గర లొకేట్ అయ్యి ఉంది మీరు ఈ షోరూమ్ యొక్క కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు ఈ షోరూంలో మనకు టెస్ట్ డ్రైవ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్లో మనకు పన్నెండు ఇంచుల ట్యూబ్లెస్ టైర్స్ యూస్ చేస్తున్నారు అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూస్ చేశారు ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ మంచిగా డిజైన్ చేశారు ఇది స్కూటర్ యొక్క ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్ మనము ఈ పాయింట్ ద్వారా బ్యాటరీ రిమూవ్ చేయకుండానే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ స్కూటర్ నాలుగు నుంచి ఐదు గంటలలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది ఈ స్కూటర్లో మనకు టూ ఫిఫ్టీ వాట్ బిఎల్డిసి మోటార్ యూస్ చేశారు ఇప్పుడు మనం స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ చూద్దాము దీంట్లో మనకు స్పీడ్ కిలోమీటర్ ఇంకా బ్యాటరీ స్టేటస్ చూపడుతుంది అండ్ ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఈ స్కూటర్లో మనం చూసినట్టయితే డెబ్ల్యూ అనే బటన్ ఉంది ఇది వాక్ అసిస్ట్ మోడ్ అంటారు ఈ బటన్ మనం టెన్ సెకండ్స్ ప్రెస్ చేసినట్టయితే మనం డాష్ బోర్డ్ మీద డబ్ల్యూ సింబుల్ చూడొచ్చు గ్రీన్ కలర్లో అండ్ ఇప్పుడు వెహికల్కి ఫుల్ త్రోటల్ ఇచ్చా కానీ ఫైవ్ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళదు సో మనం ఈ వెహికల్ ఎప్పుడైనా పార్కింగ్ చేస్తున్నప్పుడు మంచిగా హెల్ప్ అవుతుంది ఈ ఫీచర్ మీరు చూడొచ్చు వీల్ ఫైవ్ స్పీడ్తోనే రొటేట్ అవుతుంది అండ్ ఎంత రేస్ చేసినా కానీ ఇదే స్పీడ్లో ట్రావెల్ అవుతుంది అండ్ ఇప్పుడు వన్స్ ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ మోడ్ క్యాన్సిల్ అయిపోతుంది మీరు చూడవచ్చు డాష్ బోర్డ్ మీద ఈ వెహికల్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ కూడా డీసెంట్గా ఉంది మనం ఇప్పుడు వెహికల్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ చూసాము ఇది స్కూటర్ యొక్క ఎంసీబీ స్విచ్ దీంట్లో మనము ఛార్జర్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేశారు ఇది రిమూవబుల్ బ్యాటరీ ఇది ఫిఫ్టీ వన్ పాయింట్ టూ వోల్ట్ థర్టీ ఏహెచ్ అయోన్ బ్యాటరీ దీనికి మనకు త్రీ ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాటరీ మీద అండ్ ఈ బ్యాటరీ బరువు వచ్చేసి ఎనిమిది నుంచి పది కిలోలు ఉంటుంది సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు ఈ స్కూటర్ యొక్క సీట్ కంఫర్టబుల్గా డిజైన్ చేశారు ఇది స్కూటర్ యొక్క ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్ దీంట్లో మనకు డివెల్ షాక్ అబ్జార్బర్స్ యూజ్ చేశారు రేర్లో అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు ఈ స్కూటర్లో డ్రమ్ బ్రేక్స్ యూజ్ చేస్తున్నారు ఈ స్కూటర్ లో స్పీడ్ కనుక మనకు లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ స్కూటర్ నడపడానికి ఇప్పుడు మనం స్కూటర్ యొక్క హెడ్లైట్ చూసాము దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు మనం చూడొచ్చు మంచిగా డిజైన్ చేశారు ఎల్ఈడి డిఆర్ఎల్ మంచి విజిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క హెడ్లైట్ లో బీమ్ ఇంకా హై బీమ్కి సపరేట్ ప్రొవిజన్స్గా ప్రొవైడ్ చేశారు ఇది వెహికల్ యొక్క హెడ్లైట్ లో బీమ్ ఆప్షన్లో ఇప్పుడు మనము హై బీమ్కి స్విచ్ చేసుకుందాము అండ్ ఇప్పుడు చూడొచ్చు కంప్లీట్గా లైట్ అవుతుంది ఇది ఎల్ఈడి కాబట్టి మనకు తక్కువ పవర్ కన్సంప్షన్ అవుతుంది అండ్ మంచి విజిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది నైట్ టైం డ్రైవింగ్లో ఈ స్కూటర్ యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ దీంట్లో ఇండికేటర్ కూడా ఎల్ఈడి యూస్ చేశారు ఈ స్కూటర్లో మనకు బ్రేకింగ్ కూడా ఇంప్రూవ్ చేశారు స్మూత్గా వర్క్ అవుతుంది అండ్ మనకు ఈ స్కూటర్ ఫ్రంట్ ప్లేస్లో ఛార్జింగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ మనం మొబైల్ ఫోన్ ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏ అడాప్టర్ లేకుండా ఇది వెహికల్ యొక్క రేర్ ఇండికేటర్ హాలోజిన్ యూజ్ చేశారు ఎల్ఈడి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ టేల్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ఇది కొత్తగా డిజైన్ చేశారు మంచిగా ఉంది ఎల్ఈడి టేల్ లైట్ మనం చూడొచ్చు ముంగట క్రూజ్ కంట్రోల్ సింబుల్ డాష్ బోర్డ్ మీద అండ్ త్రోటల్ ఇవ్వకుండానే ఈ వెహికల్ ట్వంటీ సెవెన్ స్పీడ్ మీద ట్రావెల్ అవుతుంది మీరు మీకు ఇప్పుడు వెంకల వీల్ రొటేషన్ కూడా చూపెడతాను ఇది ట్వంటీ సెవెన్ స్పీడ్ మీద వితౌట్ త్రోటల్ రొటేట్ అవుతుంది ఈ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్తో మనము ఈ వెహికల్ యొక్క స్పీడ్ లాక్ చేసుకోవచ్చు ఒక పర్టిక్యులర్ స్పీడ్ మీద అండ్ అదే స్పీడ్తో వితౌట్ టోటల్ ట్రావెల్ చేయొచ్చు మనం జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసినట్టయితే ఈ ఆప్షన్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఎలా ఆపరేట్ చేయాలో చూపెడతాను ఇప్పుడు మనము ట్వంటీ స్పీడ్ మటుకు వెళ్దాము అండ్ దాని తర్వాత ఈ బటన్ డబ్ల్యూ బటన్ ఫైవ్ సెకండ్స్ ప్రెస్ చేస్తే మనకు డాష్ బోర్డ్ మీద క్రూజ్ కంట్రోల్ సింబుల్ కనిపిస్తుంది అండ్ వెహికల్ యొక్క స్పీడ్ లాక్ అవుతుంది ఇప్పుడు మనం డాష్ బోర్డ్ మీద క్రూజ్ కంట్రోల్ సింబుల్ చూడొచ్చు అండ్ నైన్టీన్ కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది వెహికల్ ఇప్పుడు వీల్ రొటేషన్ కూడా నైన్టీన్ కేఎంపిహెచ్ మీద వితౌట్ త్రాటెల్ ఇది ఒక మంచి యూస్ఫుల్ ఫీచర్ ఇప్పుడు మనం వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ తీసుకుందాము ఇప్పుడు మనం టూ పర్సన్స్తో ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఈజీగా ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ అచీవ్ చేయగలుగుతున్నాము ఈ వెహికల్ యొక్క లోడింగ్ కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీస్ అండ్ ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎం ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ